Andhra Pradesh Mukhyamantri Jagan Gudivada lo maatladutunnaru live lo chuddam. Bayapadadu. Karanam enduko telusa? Karanam okate okate. Mee bidda cheppedi okate. Mee bidda adigedi kuda okate. Mee bidda mee andarni koredi kuda okate. Abaddalanni nammakandi. Kevalam okate okati kolamananga teesukondi. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కొలమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి. మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా, మీ బిడ్డకు ఓ తమ్ముడిగా, మీ బిడ్డకు ఓ చెల్లిగా, మీ బిడ్డకు ఓ అక్కగా, మీ బిడ్డకు ఓ అమ్మగా, మీ బిడ్డకు ఓ అవ్వగా, మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయ వల్ల ఇంకా మంచి ప్రతి అక్క చెల్లెమ్మకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి కూడా మీ బిడ్డ ద్వారా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాసేపటి కిందట నాని మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మంచి పనులకు ఇంకా కాస్త సహాయం కావాలని అడిగాడు. తాను కాసేపటి కిందట మాట్లాడుతూ నాకు ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితంలో తాను ఒక ఎస్సీ బరియల్ గ్రౌండ్ గురివాడ మున్సిపాలిటీలో కావాలని అడిగాడు. దానికోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. ఈ ఎస్సీ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాకుండా టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం, టిడ్కో మాస్టర్ ప్లాన్ రోడ్డు కోసం బందర్ నుంచి ముదినేపల్లి బందర్ రోడ్డు టు ముదినేపల్లి రోడ్డుకు 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఆ 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కావాలన్నాడు. డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం మరో 45 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న కాలనీలో మల్లయ్యపాలెం లేఅవుట్లు ఇంటర్నల్ రోడ్స్ కోసం మరో 9.5 కోట్ల రూపాయలు కావాలన్నాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా. ఇవి కాకుండా ఈరోజు ఫౌండేషన్ స్టోను, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ గుడివాడ మున్సిపాలిటీ దాదాపుగా 26 కోట్ల రూపాయలకు సంబంధించినటివి ఈరోజు ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద కృష్ణా జిల్లాలో 750 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న పైప్ లైన్ ప్రాజెక్టులో 160 కోట్లకు సంబంధించిన గుడివాడకు ప్రాంతానికి సంబంధించిన తాగునీటి సరఫరా, తాగునీటి అవసరాల కోసం ఇందులో 160 కోట్ల రూపాయలు గుడివాడ కోసమే కేటాయిస్తూ, ఆ గుడివాడ నగర ఈ గుడివాడకు మంచి జరిగిస్తూ దీనికి సంబంధించిన పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన ఈరోజు ఈ మీటింగ్లోనే జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటి అన్నింటి ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టిట్కో గృహాల పట్టా పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
ముందుగా సాజిదా బేగం. ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులండి. సొంతింటి కల సహకారం చేస్తూ ఉన్నారు. టిడ్కో గృహాల పట్టా పంపిణీ అందజేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాజిదా బేగం గారికి. తరువాత అద్దంకి మనీషా, అద్దంకి మనీషా తర్వాత మాజా పద్మావతి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టిడ్కో గృహాల పట్టా పంపిణీ అందుకుంటూ ఉన్నారు మాజా పద్మావతి. తర్వాత కాగిత లక్ష్మీ మానస, కాగిత లక్ష్మీ మానస. తర్వాత అసిరెడ్డి రత్నకుమారి,